అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్, నా పేరు వాసు. ఈ వీడియోలో వచ్చరికి మనం మిరప తోటలకు సంబంధించి, మిరప తోట వేసుకునే దానికంటే ముందు మనం దుక్కిని ఎట్లా రెడీ చేసుకోవాలి, అంటే మన దుక్కిలో వేసుకోవాల్సిన కాంప్లెక్స్ ఎరువులు ఏంటి అనే దాని గురించి, పూర్తిగా కాంప్లెక్స్ ఎరువులతో పాటు ఏమి వేయటం వల్ల మిరప తోటలకి మనం ఎక్కువగా ఈల్డింగ్ అనేది తెప్పించుకోవడానికి అవకాశం ఉంది, అంటే ఎక్కువ దిగుబడులు సాధించడానికి మనం మొదటగా మన దుక్కిలో ఎట్లాంటి ఎరువులు వేసుకోవాలి, ఎట్లాంటి మైక్రోన్యూట్రియన్స్ కానీ ఇవన్నీ కూడా అందించుకోవాలి అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో ఉంటుంది. దాంతోపాటుగా చాలామంది రైతులు పోయినసారి వేసిన దుక్కిలో, అంటే పోయినసారి వేసిన తోటలోనే మళ్ళీ మిరప తోట వేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది. సో చివరి వరకు వీడియో చూడండి, నచ్చితే మటుకు వీడియో లైక్ కొట్టడం మర్చిపోకండి. లైక్ అండ్ ఈ సింబల్ ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. ప్రతి రైతు కూడా చూసే రైతులు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు రెగ్యులర్గా వీడియోస్ అయితే రాబోతా ఉన్నాయి మన ఛానల్లో. అంటే స్ప్రేయింగ్లు ఏం చేసుకోవాలి, తర్వాత ఎట్లాంటి కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి దాని గురించి కూడా పూర్తిగా వీడియోస్ అయితే రాబోతూ ఉంటాయి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, వీడియో చూసే రైతులకి చిన్న విజ్ఞప్తి, బ్రహ్మారెడ్డి నర్సరీ అని చెప్పేసి మనకి పెద్దారవీడు మండలం బోడిరెడ్డిపల్లి గ్రామం ప్రకాశం జిల్లా హనుమాన్ జంక్షన్ కొంట వద్ద బ్రహ్మారెడ్డి నర్సరీ అని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళది ఉంది. సో 22 కానీ HSME కానీ లేదు అని అంటే జినీ 26, షార్క్, ఆర్మూరు, దాంతోపాటుగా బంగారం కానీ ఇంకా రకరకాల వెరైటీలకు సంబంధించిన నార అయితే అక్కడ అవైలబిలిటీ ఉంది. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు కూడా నారని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంటే మీ వద్దకు చేరుస్తారు. సో లేదు అని అంటే మీరు అక్కడికి వెళ్ళి చూసి దాన్ని రకరకాల అన్ని రకాలుగా చూసుకున్న తర్వాతనే మీరు నారని తీసుకునే ఇది కూడా ఉంది. ఖచ్చితంగా మీకు కావాలి అని అంటే పైన కనపడుతున్న నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోండి. అంటే మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువగా ఆగస్టు ఇవాళ 13-14 తారీఖు అవుతుంది నేను వీడియో తీసే టైంకి. ఇంకా ఒక 1 వీక్, ఇంకొక వారం రోజులు కనుక ఆగినట్లయితే ఆల్మోస్ట్ అందరూ కూడా దుక్కులు రెడీ చేసుకుంటూ ఉంటారు. సో దుక్కులు రెడీ చేసుకుని చాలామంది రెడీ చేసుకుంటా ఉన్నారు, కొంతమంది దుక్కులు రెడీ అవుతూ ఉంటాయి, ఇక తోటలు వేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు. సో ఈ ఆఖరి దుక్కులో మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటిగా ఎవరైతే పచ్చి రొట్టె ఎరువులు వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటారు, SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఖచ్చితంగా మీరు ఆఖరి దుక్కి కంటే ముందు, అంటే మనం చివరి దుక్కి చేసుకున్న దానికంటే ముందు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని రొటావేటర్ చేశాక ఒకసారి వేసుకోండి, చేసే ముందు ఒకసారి వేసుకోండి. ఎందుకంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవడం వల్ల మొక్క భూమిని గుల్లబరచడంతో పాటుగా మనకి మొక్కకు కావాల్సిన పోషకాలు తయారు చేయడానికి మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మనకి ఏదైతే మనం పచ్చి రొట్టె ఎరువు వేసుకున్నామో అదంతా కూడా కుళ్ళిపోయడానికి అవకాశం ఉంటుంది, దాంతోపాటుగా భూమి యొక్క సారాన్ని పెంచుద్ది. సో కాబట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఎవరైతే మనకి పచ్చి రొట్టె ఎరువులు వేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి. దాన్ని ఎకరానికి మనం 2 బ్యాగుల నుంచి 3 బ్యాగుల వరకు ఖచ్చితంగా వేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక ఆఖరి దిక్కులో మనం వేసుకోవాల్సిన కాంప్లెక్స్ ఎరువులు ఏంటి, అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసిన తర్వాత ఒక వారం రోజులకి మళ్ళీ మనం దుక్కి రెడీ చేసుకుంటా ఉంటాం. సో అప్పుడు మనం చేసుకోవాల్సిందంటే, వాస్తవంగా ఎక్కువ మంది రైతులు DAP వేస్తూ ఉంటారు, దాంతోపాటుగా యూరియా కొద్దిగా కలిపి వేస్తూ ఉంటారు. సో DAP యూరియా లేదంటే DAP సింగిల్గానే వేసుకుంటారు. ఏదైనా కానీ ఒక కట్ట, కట్టన్నర వరకు వేసుకునే ప్రయత్నం చేయండి ఎకరానికి. ఎంతవరకు తగ్గిస్తే యూరియాని, ఎంతవరకు కూడా తగ్గించిన ఇబ్బంది లేదు, అసలు యూరియాని వేయకుండా ఇబ్బంది లేదు. సో DAP అనేది కంపల్సరీ మీరు వేసుకోవడం చాలా మంచిది. లేదు అనుకుంటే కొంతమంది 14-35-14 కూడా వేస్తూ ఉంటారు, అదే వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి దాంట్లో పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది, 14-35 దాంట్లో పొటాష్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది కూడా మనకి మొక్కకు ఉపయోగపడుతుంది. సో దాన్ని కూడా మీరు ఎకరానికి ఒక కట్ట లేదా కట్టన్నర వరకు వేసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మెయిన్గా ఈ రెండు కామనే, ఎవరైనా చేస్తారు, ఏ రైతైనా నేను చెప్పినా చెప్పకపోయినా ఈ రెండు కామన్గా చేస్తూనే ఉంటారు. కానీ మెయిన్గా రైతులు పొరపాటు చేసేది ఎక్కడంటే, మీరు ప్రతి సంవత్సరం ఒకటే పొలంలో గత 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో లేదంటే 2-3 సంవత్సరాల నుంచో 4-5 సంవత్సరాల నుంచో మీరు మిరప తోట అనేది ఒకటే పొలంలో వేస్తూ ఉన్నారు. సో ఈ పొలంలో వేస్తున్నప్పుడు దానికి ఎక్కువగా మనకి మొక్కలు అనేటి మైక్రోన్యూట్రియన్స్, అంటే మనకి భూమికి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా మొక్కలు తీసుకొని రేపొద్దున మనం అదే పొలంలో మళ్ళీ మిరప తోట వేసినప్పుడు మళ్ళీ దిగుబడి అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. సంవత్సరం దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, భూమిలో ఉన్న కార్బన్ శాతం అంతా కూడా పోవడం వల్ల, కార్బన్ శాతం పోవడం, లవణాలు, ఖనిజాలు అన్నీ కూడా పోయి రేపొద్దున మొక్కకు కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా భూమి వేరే వస్తుంది తీసుకోలేదు. కాబట్టే పైన స్ప్రేయింగ్లు, పైపాటుగా స్ప్రేయింగ్లకి ఎక్కువ ఖర్చు అవ్వడానికి పైపాటుగా స్ప్రేయింగ్లు చేయాలి. అంటే ప్రతిసారి కూడా Formula 4 స్ప్రే చేసుకోండి, Formula 6 స్ప్రే చేసుకోండి, నా మొక్క ఎరుపు పారిపోతుంది, లేకపోతే మొక్కలో ఈ సరిగా ఈల్డింగ్ రావట్లేదు, వచ్చిన పూత రాలిపోతుంది, అది మనం ప్రాబ్లమ్స్ ఉండడానికి, వచ్చిన కాయలు రాలిపోతా ఉన్నాయి అనుకోవడానికి రీజన్ ఏంటంటే, భూమిలోంచి సరైన పోషకాలు అనేవి లేకపోవడం వల్ల, మొక్క ఎదుగుదల లోపాల వల్లనే మనకి ఈ విధమైన ప్రాబ్లమ్స్ అని వస్తాయి. కాబట్టి మనం ఏదైతే కాంప్లెక్స్ ఎరువులు వేసుకుంటామో వాటితో పాటుగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, సీవీడ్, దాంతోపాటుగా మీకు పక్కన ఫోటోలు పెడుతుండండి, రాయల్ గోల్డ్ అని దొరుకుద్ది అది కానీ, లేదంటే హ్యూమిక్ యాసిడ్,
హ్యూమిక్ యాసిడ్ కానీ, దాంతోపాటుగా మనకి అమినో యాసిడ్స్ అని ఉంటాయి అవి కానీ, దాంతోపాటుగా ఈ మూడు అంటే ఇవి కూడా సీవిడ్ కానీ హ్యూమిక్ యాసిడ్ కానీ అమినో యాసిడ్స్, ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఏదైనా ఎరువుని దాంతోపాటుగా మనం ఈ కాంప్లెక్స్ ఎరువులు కలిపేసుకోవాలి. సో కలిపేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనం వేసేటువంటి డిఏపి అయినా 20-20-13 అయినా 14-30 ఏదైనా కానీ అది మొక్కకి అందే విధంగా ఈ పని చేస్తాయి. ఈ సీవీడీ వేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా మొక్క అనేది ఎదుగుదలకు ఉపయోగపడుద్ది, వేరే వస్త పెరగడానికి ఉపయోగపడుద్ది. అంటే మనం వేసిన మొదట్లోనే వేరే వస్త అనేది చాలా బాగా ఎదగడానికి, చాలా బాగా పెరగడానికి ఉపయోగపడుద్ది. మైక్రోన్యూట్రియన్స్, మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు జింకు, మెగ్నీషియం, కాపరు, కాల్షియము ఇవన్నీ కూడా దొరికే విధంగా ఈ మనకి రాయల్ గోల్డ్ అనేది పనిచేస్తుంది. సో నేను అనేది ఇదైనా కావచ్చు లేదంటే మీ దగ్గర దొరికిన ఏదైనా కానీ సీవీడీ హ్యూమిక్ దాంతోపాటుగా అమినో యాసిడ్స్ కలిపినటువంటి కాంబినేషన్ వేసుకోండి. దాంతోపాటుగా మీకు ఫార్ములా 4, ఫార్ములా 6 కాంబినేషన్లు ఏమన్నా దొరికినా కానీ అవి కూడా ఈ డిఏపి యూరియా ఈ కాంబినేషన్లో వేసేటప్పుడు వాటితో పాటు కలిపేసుకోండి. ఆఖరి దిక్కులు ఇవన్నీ వేసుకోండి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయడం వల్ల భూమి గుల్లబారుద్ది, దాంతోపాటుగా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవడం వల్ల, దాంతోపాటు వాటితో పాటుగా ఇవన్నీ కూడా కలిపేయటం వల్ల సీవీడీ ఇవన్నీ కలిపేయటం వల్ల మొక్క ఎదుగుదలకి, వేరే వస్త పెరగడానికి, మొక్క భూమి అనేది గుల్లబారడానికి, ఏదైనా అధిక వర్షాలు పడినప్పుడు కూడా మనకి భూమి అనేది సారవంతం కోల్పోకుండా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో మొక్క ఎదుగుదల అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకి కింద భూమిలో మనకి పోషకాలు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పైన స్ప్రేయింగ్లు, ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటే రేపు పొద్దున మొక్క అనేది చాలా ఈల్డింగ్ వచ్చేవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పినట్టుగా ఇవన్నీ వేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకేదైనా డౌట్లు ఉన్నా కానీ కింద ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా మీకు డౌట్లు అనేది క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇది మెయిన్గా మనం మొక్క వేసుకునే దానికంటే ముందు చేయాల్సింది. ఇక మొక్క వేసుకునే దానికంటే ముందు ఇంకో పని కూడా చేయండి. మీకు వేరే వస్తువులు కనుక ఎవరైనా పోయిన సంవత్సరం మొక్క వేసుకుని అంటే పోయిన సంవత్సరం తోటలో కనుక ఎవరికైనా ఈ వేరుకుళ్ళు సమస్య కానీ, తర్వాత మొక్క ఎదుగుదల సరిగా లేదనుకునే ప్రాబ్లం కనుక ఏమైనా ఉంటే మీ భూమిలో కనుక, ఖచ్చితంగా మీరు వేరే వస్తువు పెంచుకోవడానికి, వేరే వస్తువు పెంచుకోవడానికి పోయినసారి మనం బ్లాక్ బస్టర్ అనే మంది ఇచ్చాం, వేరుకులుడికి కూడా ఇచ్చాం. సో వేరుకులుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ మందికి ఇచ్చాం, అది ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ రైతులు ఆ టైంలో వేసుకున్నారు, దానికి చాలా వరకు కూడా 99% రిజల్ట్ ఉంది. 99% మనం ఇచ్చిన దాంట్లో ఎవరైనా చేయి దాటిపోయిన తోటలు తప్పితే మ్యాక్సిమం మన తోటలో 1-2 మొక్కలు చచ్చిపోతున్నాయి వేరుకులుడు వస్తుంది అనుకున్న తోటల్లో మనం ఇచ్చిన వాటిలో చాలా మంది రైతులకి 195 రైతులకి అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనమాట, ఇది వేరుకులుడు ప్రాబ్లం. సో మనం ఏం చెప్తున్నాం అంటే చివరి దిక్కులో కానీ లేదంటే తోట వేసిన తర్వాత కానీ ఈ బ్లాక్ బస్ట్ అనే దాన్ని ఎకరానికి 1 లీటర్ ప్రజెంట్, మొదట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎకరానికి 1.5-2 లీటర్లు వేసుకోవాలి కామన్గా. ప్రాబ్లం రాకుండా ముందే జాగ్రత్త పడాలంటే మనం ఖచ్చితంగా 1 లీటర్ ఎకరానికి 1 లీటర్ నిసుకలో కలిపి కానీ, మనం వేసేటువంటి కాంప్లెక్స్ ఎరువులు కలిపి కానీ వేసుకుంటే మనకి చాలా మంచిది. వేరే వ్యవస్థ పెరుగుద్ది, దాంతోపాటుగా ఈ ఫంగిసైడ్ ప్రాబ్లం అంటే భూమిలో ఉన్న ఫంగిసైడ్ ప్రాబ్లం ఏమన్నా కానీ తగ్గిపోయే అవకాశం ఉంది. సో మెయిన్గా ఈ బ్లాక్ బస్టర్ గురించి డెఫినెట్గా పోయిన సంవత్సరం వాడిన రైతులతో కూడా మీకు ఖచ్చితంగా ఒక ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా చేద్దాం మనం. మెయిన్గా ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి సంవత్సరం అదే తోటలో మిరప తోట వేసే రైతులు ఈ పని కూడా చేయండి. మనకి వేపపిండం దొరుకుద్ది, నీమ్ కేక్ అనుకుంటాం మనం, అది ఒక బస్తా వచ్చరికి 500-700 రూపాయల మధ్యలో మనకు దొరుకుతూ ఉంటుంది. సో దాంట్లో కూడా కొన్ని రకాల పోషకాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఈ నీమ్ కేక్ అంటే వేపపిండిని కూడా చల్లుకునే ప్రయత్నం చేయండి, ఒక ఎకరానికి 1 బస్తా లెక్క తీసుకోండి. సో దానివల్ల ఏమైందంటే భూమిలో ఉన్న వేరు పురుగు కానీ లేదంటే ఏదన్నా చిన్న చిన్న ఫంగిసైడ్ బ్యాక్టీరియా ఫంగిసైడ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి చనిపోయే అవకాశం ఉంది, లేదంటే అవి భూమిలో నుంచి పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి మీ భూమిలో వేరు పురుగు ప్రాబ్లము ఫంగిసైడ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా కానీ ఈ వేపపిండిని కూడా ఎకరానికి 1 బస్తా లేదా 1.5 బస్తా వరకు తీసుకొని అది కూడా వేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇంకోటి కొంతమంది వేరుకులుడికి ట్రైకోడర్మా సోడామోనాస్ కూడా వాడతాం అనుకుంటారు. ట్రైకోడర్మా సోడామోనాస్ని మీరు తోట వేసిన తర్వాత కూల్ వాతావరణం, చల్లటి వాతావరణం ఉన్న చల్లటి వాతావరణం టైంలోనే అప్పుడు చల్లుకోండి. మనకి ట్రైకోడర్మా సోడామోనాస్ కల్చర్ పెంచిన వాళ్ళు అయితేనేమో మొదట్లో వేసుకుంటారు అనుకోండి. కల్చర్ పెంచిన వాళ్ళు ఎప్పుడు వేయాలి అంటే తోట వేసిన తర్వాత ఒక 10 రోజుల లోపల మీకు గినక ఒకవేళ చల్లటి వాతావరణం ఉన్నప్పుడు, చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఆ ట్రైకోడర్మా సోడామోనాస్ ఇసుకలో కలిపి మనం కనుక భూమిలో చల్లుకుంటే అప్పుడు ఫంగస్ అనేది ఈ చల్లటి వాతావరణానికి డెవలప్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో వేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనం మెయిన్గా చేయాల్సింది. ఫస్ట్ డిఏపి యూరియా కానీ వేసుకుంటే, యూరియాని చాలా వరకు తక్కువ వేసుకోండి, డిఏపి ఒక కట్ట వేసుకుంటే యూరియాని ఒక 10 కేజీలు 15 కేజీలు సుమారు వరకు వేసుకోండి, లేదనుకుంటే 14-35-14 అది వేసుకోండి ఎకరానికి ఒక కట్ట. దాంతోపాటుగా మనకి సీవీడు, హ్యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ కాంబినేషను, న్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్ కాంబినేషన్ కలిపి వేసుకోండి. దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చరికి దానికంటే ముందే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని ఉండాలి, ఎకరానికి 2-3 బస్తాలు వేసుకోవచ్చు.
దాని తర్వాత మనం ఇంకోటి చేయాల్సిన పని ఏంటంటే బ్లాక్ బస్టర్ అనే దాన్ని వేసుకుంటే చివరి దుక్కులు వేసుకుంటే లేకపోతే మొదటి పార్ట్లు అన్న ఎకరానికి ఒక బాటిల్ లెక్క వేసుకుంటే ఒక ఎకరానికి ఒక లీటర్ లెక్క వేసుకునే ప్రయత్నం చేయండి. ఇక వేప పిండి అనేది కామన్ గా ప్రతి రైతు కూడా వేస్తూనే ఉంటారు. సో ఈ విధమైన జాగ్రత్తలు కనుక మనం తీసుకుంటే మిరప తోటలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడా ముందే మనం తగ్గించుకుంటాం, న్యూట్రిషన్ ప్రాబ్లం తగ్గించుకుంటాం, వేరే వ్యవస్థను చాలా బాగా పెంచుకుంటాం, దానివల్ల బొబ్బర్ని కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. వేరే వ్యవస్థ ఎంత బాగా పెరిగితే బొబ్బర్ అనేది మనకు అంత తక్కువ వస్తూ ఉంటుంది మనకి మిరప తోటలో. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారు కోరుకుంటూ, నేను చెప్పిన సమాచారం మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోకండి. నమస్కారం.